ఫుడ్ అనేది వి డిఫైన్డ్ ఇన్ ద మార్నింగ్ వి డిఫైన్డ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఫుడ్ అండ్ రైస్ అండ్ వీట్ ఈ డెఫినేషన్లో దే ఆర్ నాట్ సూటబుల్ అని కూడా చూసాం. సో నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ దట్ విచ్ ఫిట్స్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ఫుడ్. సో దాన్ని అర్థం చేసుకునేదానికి వీ నీడ్ టు అండర్స్టాండ్ అ టేబుల్. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది రైస్ అండ్ వీట్. వి నో దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫైబర్. సో ఫైబర్ లేదు. అవి వితిన్ 30 మినిట్స్ రక్తం లోపల ఎక్కువ గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి, దానివల్లనే రోగాలు వస్తున్నాయి. సో దాన్ని నెగటివ్ గ్రెయిన్స్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ ఇంకా 0% ఫైబర్ ఉండేదాని వల్లనే ఇవి ఇలా నెగటివ్ గ్రెయిన్స్ అయ్యాయి అంటే, ఫైబర్ ఉండే ధాన్యాల్ని వెతికితే ఇవి మాకు మంచిది, మన ఫుడ్ డెఫినేషన్లో ఫిట్ అవుతాయా అని చెక్ చేయాలి. సో అప్పుడు మాకు దొరికేవి రాగులు, జొన్నలు, సజ్జలు, బరగు, ఓట్స్, ఇంకా కినోవా. బయట దేశాల్లో వెళ్తే ఇప్పుడు సూపర్ ఫుడ్ అని అందరూ వాడుతున్నారు. చియా, టెఫ్, కార్న్ ఇలాంటి ధాన్యాలు చాలా ఉన్నాయి. సో దీంట్లో ఫైబర్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇవన్నీ దాంట్లో అరౌండ్ 2-4% ఆఫ్ ఫైబర్ ఉంది. సో వాట్ డస్ దిస్ ఫైబర్ డూ? ఈ 2-4% ఉండే ఫైబర్ ఏం చేస్తుంది? పిష్ట పదార్థాన్ని కొంచెం పట్టుకొని గ్లూకోజ్ రక్తానికి విడుదల చేసేదాన్ని కొంచెం నిదానం చేస్తుంది. ఎంత నిదానం చేస్తుంది? అర్ధ గంటలో దీన్ని తింటే వచ్చేసేది, ఇవి తింటే 2 అవర్స్ టైం తీసుకుంటుంది రక్తానికి గ్లూకోజ్ వచ్చేదానికి. సో ఏమవుతుంది? అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఏమీ రోగం లేదనుకోండి, రాగులు, జొన్నలు, సజ్జలు తింటుంటే మాకు రోగం రాదు. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అందరికీ 40% బీపీ ఉంది, 25% షుగర్ ఉంది, 40% లావు ఉన్నారు. రోగాల లిస్ట్ నిన్న చూసాం, పొడవుగా 1, 2, 3 రోగాలు ఉన్నాయి. సో అన్ని రోగాలు ఉన్నవాళ్ళు ఈ ధాన్యాలు తింటుంటే ఆరోగ్యం వాళ్ళకి రాదు, రోగము ఎక్కడికి పోదు. వాళ్ళకి ఎట్టు ఉంటుందో అట్టే ఉంటుంది, ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో దాన్ని ఏమని పిలుస్తాము? న్యూట్రల్ గ్రెయిన్స్. బండి న్యూట్రల్లో వేస్తే ఇట్ విల్ నాట్ గో ఫ్రంట్, ఇట్ విల్ నాట్ గో బ్యాక్. రోగం లేని వాళ్ళు ఈ ధాన్యాలని తింటే రోగం రాదు, కానీ అప్పుడే రోగం ఉండేవాళ్ళు దీన్ని తింటే రోగము పోదు. సో ఏం చేయాలి? ఆల్రెడీ రోగం ఉండేవాళ్ళు, రోగం ఇంకా నాకు రాకూడదు ఎప్పటికీ అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? దీనికంటే ఇంకా ఎక్కువ పీచు పదార్థం, నారు పదార్థం ఉండే ధాన్యాలని వెతుక్కోవాలి. సో అవి ఏది అంటే కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొర్రలు. సో దీంట్లో ఎంత ఉంది ఫైబర్ పర్సంటేజ్? కొర్రల్లో 8% ఫైబర్, సామలు 10%, అరికలు 9%, ఊదలు 10%, అండుకొర్రలు 12.5% ఫైబర్ ఉంది. సో కంపేర్ చేయండి, మీరు రెడ్ రైస్ వాడిన 0.2 మినిమం కొర్రల్లోనే ఉండేది, లీస్ట్ ఉండేది సిరిధాన్యాల్లో కొర్రలు అంటే 8%, అంటే 0.2 and 8 డిఫరెన్స్ ఎంత? 40 times మోర్ ఫైబర్
కొర్రల్లోనే ఉంది, ఇంక ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ పీచు పదార్థం ఉండే దానివల్ల మీ రక్తానికి గ్లూకోజు ఎంత టైం తీసుకుంటుంది, 5 to 6 hours టైంలో నిదానంగా రక్తానికి వస్తుంది. సో నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్ మనకి అవసరం, గ్లూకోజ్ లేకుంటే దెర్ ఇస్ నో లైఫ్. కానీ ఆ గ్లూకోజ్ మన రక్తానికి నిదానంగా రావాలి, ఎంత కావాలో అంత రావాలి, ఒకేసారి మనకు రష్ కాకుండా రావాలి. సో అది ఎప్పుడవుతుంది, ఈ 8% అండ్ మోర్ ఫైబర్ ఉండే ధాన్యాలు తిన్నప్పుడు, కొంచెం కొంచెంగా అవసరం ఉన్నప్పుడు మీ రక్తానికి గ్లూకోజ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ 6 గంటల తర్వాత మొత్తం ఒకేసారి రాదు, ఫస్ట్ 1/2 hour తర్వాత కొంచెం వస్తుంది, 1 గంట తర్వాత కొంచెం వస్తుంది, 1.5 గంట తర్వాత కొంచెం, అలాగే up to 6 hours నిదానంగా కొంచెం కొంచెంగా గ్లూకోజ్ మీ రక్తానికి వస్తుంటుంది. ఎప్పుడు అది సడన్గా పైకి పోకుండా ఉంటుంది, అప్పుడేమవుతుంది మీ రక్తము పల్స్గానే ఉంటుంది. అప్పుడేమవుతుంది మీ లివర్ దాన్ని గ్లైకోజెన్గా మార్చి ఫ్యాట్గా మార్చి పరివర్తన చేసి పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడేమవుతుంది కొలెస్ట్రాల్ మీ రక్తంలో తయారు కాదు, మీకు హార్ట్ బ్లాక్స్ కాకుండా ఉంటాయి. అప్పుడే అయిన వాళ్ళకి కూడా దాన్ని తీసే శక్తి ఈ నారులో ఉంది. సో మన డెఫినేషన్లో ఏం చెప్పాము, మన దేహంలో వచ్చే మెటబాలిక్ వేస్ట్ని రోజుకు రోజు క్లీన్ చేసే శక్తి కూడా మన ఆహారంలో ఉండాలి అని చూసాము. సో ఈ పీచు పదార్థం ఆ పని కూడా చేస్తుంది, అందుకే అప్పుడే రోగం ఉండే వాళ్ళకి కూడా నిదానంగా తగ్గుతూ వస్తుంది. సో దీన్ని ఏమని పిలుస్తాము, పాజిటివ్ గ్రెయిన్స్, సకారాత్మక ధాన్యాలు. దీన్ని ముందు ఏం పిలుస్తున్నారు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, మిల్లెట్ అని పిలుస్తారు. మిల్లెట్ అంటే ఇంగ్లీష్లో ఏమి, మిల్లులో తీసి పడేసేది, వాట్ యు లెట్ ఆఫ్ ఇన్ ద మిల్ దాన్ని మిల్లెట్ అని పిలుస్తారు. బియ్యం ఏమైనా వాడుతున్నప్పుడు, గోధుమ మిల్లులో వేసినప్పుడు ఈ చిన్న చిన్నవి సిరిధాన్యాలు దాంట్లో వస్తాయి, దాన్ని తీసి పడేసేటివి మిల్లెట్, అది పనికి రానేటివి. తృణధాన్యాలు, చిరుధాన్యాలు పేర్లోనే చిన్నవి, ఇది వేస్ట్ అని మన మనసులో పెట్టేశారు. కానీ మేమేం చేసాము, ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చే ధాన్యాలు, దాన్ని సిరిధాన్యాలు అని పిలిచాలి. అంటే ఆరోగ్యం కంటే సిరి ఏం లేదు, దెర్ ఇస్ నో బెటర్ వెల్త్ దెన్ హెల్త్. ఏం డబ్బులున్నా ఏమున్నా మీకు ఆరోగ్యం లేదంటే అదంతా వేస్టే. సో ఆరోగ్య సిరిని ఇచ్చే ధాన్యాలు, అందుకే అవి సిరిధాన్యాలు అని పేరు పెట్టాం. అందుకే ఎవరైనా తృణధాన్యాలు చిరుధాన్యాలు అంటే మాకు కోపం వస్తుంది, ఏమనాలి, సిరిధాన్యాలనే అనాలి, అవి వేస్ట్ కాదు. సైజ్ గాత్రంలో చిన్నదైనా అవి వాల్యూ ఇస్ అలాట్, బికాస్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. ఎవరికి ఎవరికి మంచిది, క్యాన్సర్ ఉండే వాళ్ళకి కూడా చాలామంది బాగా చేసుకుంటున్నారు సిరిధాన్యాలు తిన్నప్పుడు. సో ఆల్రెడీ రోగం ఉండేవాళ్ళు మళ్ళా వచ్చి నన్ను జొన్నలు తినచ్చా, రాగులు తినచ్చా, అప్పుడప్పుడు బియ్యం తినచ్చా, బయటికి వెళ్ళినప్పుడు గోధుమలు తినచ్చా అని అడిగితే, ఎక్కువ రోగం ఉంటే ఇవన్నీ చేస్తుంటే మీకు ఎప్పటికీ బాగా కాదు, మీరు స్ట్రిక్ట్గా ఈ 5 ధాన్యాలు మాత్రమే తినాలి. మా పాపకి ఏమి ప్రాబ్లం లేదండి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాము, ఏ రోగం రాకూడదంటే ఏమేమి ఇవ్వాలి అంటే ఇవన్నీ ఇవ్వచ్చు, న్యూట్రల్ గ్రెయిన్స్ అండ్ పాజిటివ్ గ్రెయిన్స్. సో చాలామంది అంటారు మీ దగ్గర వస్తే పథ్యం అని డయట్ ఫాలో చేయాలని. లేదు, మీరు చేస్తుండేది పథ్యం, రెండు పెట్టుకొని దాన్నే రోజు ఇది అది అది ఇది వాడుతున్నారు. మేమేం చెప్తున్నాము, అవి రెండు వదిలేసి 5 మంచి ధాన్యాలు ఉన్నాయి, రోగాలు లేవంటే ఇంకా మీకు వెరైటీ ఎక్కువ ఉంది, 10-12 ధాన్యాలు ఉన్నాయి, అన్నీ వాడండి. ఎంత వెరైటీ వాడితే అంత మంచిది. ఆ పథ్యం చేస్తుండేదాన్ని వదిలిపెట్టి మిగిలిందంతా మర్చిపోయినట్వి తినండి అని చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.